నెల్లూర్ జిల్లా ఇందుకూరుపేట మండలంలోని ముదివర్తిపాలెం కుడితిపాలెంలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో తొలిదశ గృహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, జెడ్పీసీఈఓ సుశీల హాజరయ్యారు. ఇందులో భాగంగా ముదివర్తిపాలెంలో తొలి దశలో 86 ఇళ్లకు, కుడితిపాలెంలో 39 ఇళ్లకు భూమి పూజ చేసి గృహ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మొట్టమొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 15,60,000 ఇళ్ల నిర్మాణానికి 28,000 కోట్ల రూపాయల డబ్బును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెచ్చించారని అన్నారు. రెండవ దశలో 12,70,000 ఇళ్ల నిర్మాణానికి దీనికి 22,1860 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణ ప్రారంభోత్సవం కార్యక్రమం 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపనల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఇందుకూరుపేట మండలంలో ముదివర్తిపాలెం కుడితిపాలెంలో మనం ఈ శంకుస్థాపన కార్యక్రమాలు పెట్టుకున్నాం. మొదటి దశలో 15,60,000 ఇళ్లను కట్టించబోతా ఉన్నాం. ఇళ్ల నిర్మాణం కోసం 28,000 కోట్లు ఖర్చు చేయబోతా ఉన్నాం. రెండవ దశలో 12,70,000 ఇళ్లను నిర్మిస్తున్నాం. దీనికోసం 22,860 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. మొత్తం రాష్ట్రంలో 13 జిల్లాల్లో 50,940 కోట్లు మనం తో గృహ నిర్మాణాలు చేపట్టబోతున్నాం. నెల్లూరు జిల్లాలో దాదాపు మొదటి విడతగా 7,999 గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేయబోతున్నాం. కోవూరు నియోజకవర్గానికి సంబంధించి 1,120 ఇళ్ళు మనం నిర్మించబోతా ఉన్నాం. కొడవలూరు మండలంలో 253, కోవూరు మండలంలో 448, ఉచిరెడ్డిపాళెం మండలంలో 188, ఇందుకూరుపేట మండలంలో 231. మొదటి విడతగా 1,120 ఇళ్ళు మనం నిర్మించబోతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ముదివర్తిపాలెంలో 40 గృహాలకు మనం శంకుస్థాపన చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి ప్రతిరోజు ఒక పండుగ. ఈ 2 సంవత్సరాల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసి పార్టీలు చూడకుండా, రాజకీయాలు చేయకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రజలు ఆశీర్వదించారు, ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేశారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రతి నెల ఫలానా డేట్న ఫలానా సంక్షేమ పథకం ఇవ్వబోతున్నామని చెప్పి విజయవాడ నుంచే వాళ్ళ అకౌంట్స్లోకి పంపించడం, కింద కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల కోసం 20 లక్షలు శాంక్షన్ చేశాం. దీనికి ముఖ్య కారణం జిల్లా పరిషత్ సీఈఓ గారు మంచి మనసుతో ఈ నిధులు ఇచ్చారు. మేడం గారికి నా నియోజకవర్గం తరఫున, ఈ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ శంకుస్థాపన కూడా చేసుకుందాం, త్వరలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా గ్రామంలో నాయకులకు మనవి చేస్తూ మేడం గారిని మాట్లాడాలి.